పాపహరా ఇహ పరలోక నిత్యాధిపతి సకల మానవ రక్షణదాత యేసు క్రీస్తు ప్రభు నమస్తే 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 మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈరోజు ప్రత్యేకించి దివ్య బలి పూజను దివ్యవాణి టీవీ దాతల కొరకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా
హైదరాబాద్ అగ్రమేత్రాసనం సనత్ నగర్ విచారణ ప్రథమ పుట్టినరోజు జరుపుకుంటున్న కోనంకి అశ్రికకి దేవుని దీవెనలు, ఆయన ఆరోగ్య భాగ్యాలు, జ్ఞానము, మంచి భవిష్యత్తు కొరకు కోనంకి విజయభాస్కర్, సంధ్యారాణి, శ్రేయ, అమ్మమ్మ, తాతయ్యలు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రమిత్రాసనం గోల్కొండ విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న లింగారెడ్డి, శ్రీతన్ రెడ్డి, శ్రీహన్ రెడ్డిలకు దేవుని ఆయురారోగ్య భాగ్యాలు, జ్ఞానము, మంచి భవిష్యత్తు దయచేయాలని లింగారెడ్డి, ఇన్నారెడ్డి, సుందరమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రమిత్రాసనం సెయింట్ జాన్స్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న మట్ల దివినాకు దీవెని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు వీరి తలంపులు నెరవేరాలని కోరుతూ మట్ల జార్జ్ విలియం, మేరీ సులోచన, మేరీ చందన సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రమేత్రాసనం జ్ఞానపురం విచారణ రెండవ పుట్టినరోజు జరుపుకుంటున్న పి వేళాంగని, దివ్యజోష్ సంహితకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, జ్ఞానము, మంచి భవిష్యత్తు దయచేయమని పి నాయుడు, ప్రసన్న రాణి, అమ్మమ్మ, మామయ్య మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం నున్న విచారణ ఐదవ పుట్టినరోజు జరుపుకుంటున్న గుడపాటి అవతింకకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, జ్ఞానము, మంచి భవిష్యత్తు దయచేయమని గుడపాటి రవీంద్రబాబు, లక్ష్మీ ప్రసన్న, అనూష, సిరిచందన, ఎన్ ఎన్నయ్య, మరియమ్మ, కోటేశ్వరమ్మ సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రమేత్రాసనం చిన్నవాళ్ళ తెరు విచారణ 11వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆఖరి బాలశశాంకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, జ్ఞానము, మంచి భవిష్యత్తు దయచేయాలని ఆఖరి రమేష్ కుమార్, పివి రమణ కుమారి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ 38వ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రభాకర్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు మరియు వారి తలంపులు నెరవేరాలని కోరుతూ రత్న, స్పందన, ప్రకర్ష, మిశ్రిత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఖమ్మ మేత్రాసనం కొత్తగూడెం విచారణ 55వ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న ఏ ఆరోగ్య రాజాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు మరియు వారి తలంపులు నెరవేరాలని ఏ జసింత, కీర్తి ప్రియ, శ్రీప్రియ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఖమ్మం మేత్రాసనం కొత్తగూడెం విచారణ 67వ పుట్టినరోజు జరుపుకుంటున్న కటకం అంతోన్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, వారి పిల్లలకు మంచి భవిష్యత్తు మరియు వారి తలంపులు నెరవేరాలని కోరుతూ కటకం జసింతారెడ్డి, జోసెఫ్ శ్రీకాంత్ రెడ్డి, జ్యోతిరెడ్డి, సుజాత రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం సనత్ నగర్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరు ఆనందమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, వీరి పిల్లలకు మంచి భవిష్యత్తు మరియు వీరి తలంపులు నెరవేరాలని కోరుతూ ఏరువా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రమేత్రాసనం వంగాపురం విచారణ పి నరేష్ కుమార్, గాయత్రి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరు చేస్తున్న ఉద్యోగాలలో భగవంతుడు తోడుగా ఉండాలని, గాయత్రి, ప్రేమ్, వర్షితులకు ఆయురారోగ్య భాగ్యాలు దయచేయమని ఆరోగ్యమాత పేరిట ఈ పూజను సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం జడ్చర్ల విచారణ బుగ్గ సముద్రం బుద్ధ సముద్రం గ్రామం రెవరెండ్ ఫాదర్ అనిల్ కుమార్కి దేవుని దీవెనలు, సంపూర్ణ ఆయురారోగ్య భాగ్యాలు, అనారోగ్యం నుంచి త్వరలో స్వస్థత చేకూరాలని వారి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం పటాన్చర్ విచారణ శ్రీ దొండేటి బాలరెడ్డి గారికి ప్రత్యేకంగా సంపూర్ణ ఆయురారోగ్యం దేవుడు దయచేయాలని వారు కోలుకోవాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గడ్డం ఎరిక్, సోఫియా, సుచరిత, గడ్డం ఎథనేనో మినుల కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞత తెలియజేస్తూ దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు మరియు తలంపులు నెరవేరాలని ఆస్ట్రేలియా ఫర్త్ నుంచి సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం ప్రేమపురం విచారణ దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు మరియు వీరి తలంపులు నెరవేరాలని కోరుతూ కాకుమాను పాపమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం చర్యాల విచారణ గోప ఫిలోమనమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు మరియు వీరి తలంపులు నెరవేరాలని గోపు జోజిరెడ్డి, సునీత, కీర్తి, శ్రేయ సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం జగన్నాథపురం విచారణ కీర్తి శేషులు రెవరెండ్ ఫాదర్ కోటేరు బాలశౌరి గారు 3వ వర్ధంతి జ్ఞాపకార్థంగా ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కోటేరు జ్ఞానసుందరి, వారి తల్లి నిర్మల, ఇన్నారెడ్డి, స్పందన, శరత్, జయప్రకాష్, విజయ్ సమర్పిస్తూ ఉన్నారు. వీరందరి ఉద్దేశాలను దేవుడు కారుణ్యంతో, ప్రేమతో దయచేయాలని ప్రార్థిస్తూ ఈరోజు ప్రత్యేకించి ప్రభుని మనం పాపము నుండి మనల్ని బయటికి తీయమని, ముఖ్యంగా శ్రమలలో, కష్టాలలో ఆయన్ని వెంబడించే శక్తిని, సహాయాన్ని దయచేయమని ఈ సమయంలో మన పాపాలను ఒప్పుకుంటూ ఆ ప్రభుని క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను చేతను
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభు అయిన యేసుక్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ప్రతి యొక్క పుత్రుడా, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోకం యొక్క పాపము పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకించుము. ఇతకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, ప్రతి సర్వేశ్వరుని మహిమలను పవిత్రాత్మతో నుండు ప్రభువా, ఆమేన్. ప్రార్థించుదము. సమస్తమునకు సృష్టికర్తవును ప్రభుడవును అయిన ఓ సర్వేశ్వర, మము కనికరముతో చూడు, మా మీద దయదలచి మా పాపములను క్షమించుము. నిన్ను పూర్ణ హృదయముతో సేవించగలుగునట్లు మాపై కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించచ్చు పాలించు మా ప్రభువును. మీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించి తిని. యెషయా గ్రంథము 50:4 నుండి 9 వరకు. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేసెను. ప్రభువు ప్రతి ఉదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె ఆయన బోధను ఆలించినట్లు చేసెను. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు, ఆయన మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించి తిని. వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకుంటిని. నా మొగము మీద ఉమ్మి వేసి నన్ను అవమానించుచుండగా నేనేమీ చేయనై తిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనునుగాక. వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా మొగమును చెక్కుముకి రాయి వలె గట్టి చేసుకొంటిని. నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. నేను నిర్దోషినని సమర్థించి చెప్పువాడు నా ప్రక్కనే ఉన్నాడు. నా మీదెవడైనా నేరము మోపదలచినచో అతడు నేనును కలిసి న్యాయస్థానమునకు పోయేదము. నా ప్రత్యర్థి తన అభియోగమును రుజువు చేయునుగాక. ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును. నేను దోషినని నిరూపింపగలవాడెవడు? నా ప్రత్యర్థులు చెమటలు కొట్టిన బట్ట వలె క్షీణింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ, నేను ప్రభువు సన్నిధిలో జీవవంతుల లోకములో సంచరింతును. నేను ప్రభువు సన్నిధిలో జీవవంతుల లోకములో జీవింతును. ప్రభువు నా మొర వినును కనుక నేను ఆయనను ప్రేమింతును. ఆయన నా విన్నపమును ఆలకించును. నేను మొరపెట్టినప్పుడెల్లా నా జీవిత కాలమంతా ఆయన చెవియొగ్గి ఆలించును. అందరూ,
నేను ప్రభువు సన్నిధిలో జీవవంతుల లోకములో సంచరింతును మృత్యు పాశములు నన్ను చుట్టుకొనును. పాతాళ వేదనలు నన్ను చుట్టుముట్టెను. భయ విచారములు నన్ను క్రమ్ముకొనును. అప్పుడు నేను ప్రభువునకు మొరపెట్టి తిని, ఓ ప్రభు, నీవు నన్ను రక్షింపుమని వేడుకొంటిని. అందరూ నేను ప్రభువు సన్నిధిలో జీవవంతుల లోకములో సంచరింతును. క్రియలు లేని విశ్వాసము మృత్యుప్రాయమాయను. రెండో పఠనము పునీత యాకోబు గారు వ్రాసిన లేక 2:14-18 వరకు. నా సహోదరులారా, ఏ వ్యక్తి అయినను నాకు విశ్వాసము ఉన్నది అని చెప్పుకొనినచో తన చేతలు దానిని నిరూపింపకున్న ఎడల దాని వలన ప్రయోజనమేమి? ఆ విశ్వాసము అతనిని రక్షింపగలదా? కూడుగుడ్డల కొరకు ఏ సోదరుడైనా లేక సోదరి అయినా అలమటించుచున్నచో వారి జీవిత అవసరములను తీర్పక సమాధానముగా వెళ్ళుడు, చలి కాచుకొనుడు, తృప్తి పొందుడు అని మీలో ఎవడైనా పలికిన ఎడల ప్రయోజనమేమి? కనుక దానిని అనుసరించి పనులు నడపబడనిచో క్రియలు లేని విశ్వాసము మృత్యుప్రాయమే. కానీ నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి అని ఎవరైనా పలికినచో దానికి సమాధానము ఇది: క్రియలు లేకుండా నీ విశ్వాసము ఎట్లు కలదో నాకు తెలియచెప్పుము. నా విశ్వాసము ఎట్టిదో నా క్రియల ద్వారా నేను నీకు ప్రదర్శింతును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషి పుట్టెను. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషి పుట్టెను. జీవమిచ్చును మాకు జీవమిచ్చును, ఎల్లప్పుడు యేసు దీవించును. జీవమిచ్చును మాకు జీవమిచ్చును, ఎల్లప్పుడు యేసు దీవించును. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషి పుట్టెను. సత్య మార్గం చూపే వచనం, మానవుడైన వచనం, యేసే జీవ వచనం. నిత్య జీవం ఇచ్చే వచనం, సత్య మార్గం చూపే వచనం, మానవుడైన వచనం, యేసే జీవ వచనం. రక్షణనిచ్చు యేసుకు హల్లెలూయ పాడుదాం, జీవిస్తున్న దైవ కుమార నీకే మా స్తోత్రం. రక్షణనిచ్చు యేసుకు హల్లెలూయ పాడుదాం, జీవిస్తున్న దైవ కుమార నీకే మా స్తోత్రం. జీవమిచ్చును మాకు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. జీవమిచ్చును మాకు జీవమిచ్చును,
ఎల్లప్పుడు యేసు దీవించును. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషి పుట్టెను. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతో పునీత మార్కు గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. మార్కు సువార్త అధ్యాయము 8 వచనాలు 27 నుంచి 35 వరకు. యేసు శిష్యులతో కైసరయ ఫిలిప్పి ప్రాంతానికి వెళ్ళచ్చు. మార్గమధ్యమున ప్రజలు నేనెవరిని అని అనుకునుచున్నారు అని వారిని అడిగాను. అందుకు వారు కొందరు స్నాపకుడగు యోహాను అని, మరికొందరు ఏలియా అని, లేదా మరొక ప్రవక్త అని చెప్పుకొనుచున్నారు అనివి. అప్పుడు యేసు, కానీ మీరు నన్ను గూర్చి ఏమనుకునుచున్నారు అని వారిని ప్రశ్నించను. పేతురు, నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరమిచ్చాను. అంతటా ఆయన, తాను ఎవరైనది ఇతరులకు తెలపరాదని వారిని ఆదేశించను. యేసు శిష్యులకు మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరించబడి చంపబడి 3వ రోజున ఉత్థానమగుట అగత్యము అని ఉపదేశించి వారికి ఈ విషయము తేట తెల్లము చేశాను. అంతట పేతురు ఆయనను ప్రక్కకు తీసుకుని పోయి, ఇట్లు పలుకరాదు అని వారింపసాగాను. యేసు శిష్యుల వైపు తిరిగి పేతురును చూచి, సైతాను, నీవు నా వెనుకకు పొమ్ము, నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కావు అనెను. అంతట యేసు జనసమూహాలను శిష్యులను చేరబలిచి, నన్ను అనుసరించుకోవాడు తనను తాను త్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించవలను. తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము నా సువార్త నిమిత్తము తన ప్రాణమును ధారపోయి వాడు దానిని దక్కించుకొనును. ఇది క్రీస్తు సువిశేషము. సుశేషబోధం ద్వారా మన పాపము క్షమించబడునుగాక. క్రీస్తునాథని ఎందు ప్రియులారా, ఈ నెల 14వ తేదీన కొద్ది రోజుల క్రితమే మనం సిలువ విజయ మహోత్సవాన్ని కొనియాడాం. అయితే ఈరోజు మరొకసారి క్రీస్తు ప్రభువు అదే సబ్జెక్ట్ మీద, అదే థీమ్ మీద, అంశం మీద ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అంశము సిలువ మంచి పనులు. ఇక్కడ యేసు ప్రభువు మనుష్య కుమారుడు శ్రమలు అనుభవించాలి, నిరాకరించబడాలి, చంపబడాలి అనే మంచి పని గురించి దేవుడు ఆయనకిచ్చిన కార్యమును గురించి చెప్పినప్పుడు, ఇది సిలువ, ఇది వద్దు అని చెప్పేసి పేతురు ఆయన్ని అటకాయిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం సిలువ మంచి పనులు అన్న అంశాన్ని ధ్యానించుకుందాం. ఎందుకంటే క్రీస్తు ప్రభువు ఖచ్చితంగా ఏమాత్రము అనుమానం లేకుండా మన జీవితంలో సిలువలు ఉంటాయి, అవి తప్పవు అని చెప్పి తన సిలువను మోసుకొని, నన్ను అనుసరించగోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను మోసుకొని అనుసరించాలి అని చెప్పి నిక్కచ్చిగా ఖండించి మరీ చెప్తూ ఉన్నారు. ఈరోజు మనందరికి కూడా ఒక ప్రశ్న ఏమిటంటే, నేను దేవుడి కోసం బ్రతుకుతున్నాను, మంచి పనులు చేస్తూ ఉన్నాను, కానీ నాకే కష్టాలు, నాకే బాధలు. కాబట్టి మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన అంశము, సిలువ మనల్ని రక్షించు అవరోధము. సిలువ మనలను రక్షించు అవరోధము. అది అవరోధమే కానీ మనల్ని రక్షించే అవరోధం. కాబట్టి మాత్ర చేదుగా ఉంటుంది, కానీ ఏం చేస్తుంది? ఆ మాత్ర మింగితే మనకు చేదుగా ఉన్నప్పటికి కూడా మనకి ఆరోగ్యాన్ని
ఇస్తూ ఉంది, ప్రసాదిస్తూ ఉంది. అలాగనే సిలువ మనలను రక్షించే అవరోధము అని మనం మర్చిపోకూడదు. రెండవ విషయం ఏమిటంటే, మంచి క్రియలు విశ్వాసాన్ని నిరూపిస్తాయి. మనకి విశ్వాసం ఉంది అని చెప్పడానికి మన మంచి పనులే. ఈ మధ్య ఒక ఆయన పెద్ద సిఇఓ రిలయన్స్లో ఆయన ఒక ఎప్పుడు కూడా ఆయన రాస్తూ ఉన్నప్పుడు కింద ఒక అంశం అంటే ఒక కోట్ పంపిస్తున్నాడు, ఐడియాస్ ఆర్ ఈజీ, ఎగ్జిక్యూషన్ ఈజ్ ఎవ్రీథింగ్. ఈరోజు మనం అడిగితే, ఐడియాస్ అడిగితే చాలామంది చెప్తారు, కుటుంబం ఎలా ఉండాలంటే, ఎలా సంపాదించాలంటే, ఇంకా ఎలా బుద్ధిగా ఉండాలంటే ఐడియాస్ చాలామంది చెప్తారు. దివ్యవాణి టీవీ ఛానల్ ఎలా నడవాలి కూడా చాలామంది చెప్తున్నారు నాకు. కానీ ఎగ్జిక్యూషన్ ఈజ్ ఎవ్రీథింగ్. కానీ దానిని ఆచరణలో పెట్టడం అనేది కలలుగా అంటాం, చాలామందికి అంటూ ఉంటాం. కాబట్టి మంచి క్రియలు నీ నమ్మకాన్ని, నీ విశ్వాసాన్ని నిరూపిస్తాయి అనేది రెండవ అంశము. మంచి పనులు చేయాలి, అప్పుడే నీలో నీలో ఉన్న ఆ నమ్మకం అనేది ఎంత దృఢమైందనేది తెలుస్తూ ఉంది. ఈ లోకంలో మనం చెప్పుకోవాలంటే ఇంటికి తీసుకోవాల్సిన సందేశము, మన బాధ్యతలని విశ్వాసపాత్రంగా నెరవేర్చాలి. ఇదే మనకి ఈరోజు ప్రభువు సిలువ మంచి పనులు అన్న అంశం గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. దేవుని పక్షాన ఉన్నప్పుడు కష్టాలు అనేవి తప్పవు. ఇది మనం గమనించాలి. మొట్టమొదటి అంశము ఏమిటంటే, దేవుణ్ణి అనుసరిస్తే కష్టాలు తప్పవు. ప్రవక్తలకే తప్పలేదు. ఈరోజు యెషయా ప్రవక్త తన గోడును విన్నవించుకుంటున్నాడు. అలాగని క్రీస్తుకి తప్పలేదు, మన మాస్టర్, మన గురువుకి, క్రీస్తుకి తప్పలేదు. మరి నీకు నాకు, ఆయన అనుచరులకు కూడా కష్టాలు అనేవి తప్పవు, బాధలు అనేవి తప్పవు, నష్టాలు అనేవి తప్పకుండా ఉంటాయి. అన్యాయంగా ఎదుర్కొనే హింసలు, శ్రమలు, బాధలు, నష్టాలని మనము, అవమానాలను సిలువ అని అంటాము. సిలువ అంటే ఇవే, బాధలు, కష్టాలు, శ్రమలు, నష్టాలు. సంతోషానికి, మన ఆనందానికి ఇవి అవరోధాలు, ఇవి అడ్డుగోడలు, అడ్డుపడుతూ ఉంటాయి. సంతోషంగా ఉండని ఉండనివ్వవు. ఇలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, సత్యం ఏమిటంటే, సిలువలను మన జీవితంలో నుంచి తీసివేయలేము. కానీ ఏం చేయగలుగుతాము? సహించగలుగుతాము. సిలువలను సహనముతోని అలవరుచుకోవాలి. సహనాన్ని అలవరుచుకుంటే సిలువలను మనం భరించగలుగుతాము, నొప్పిని భరించగలుగుతాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, తీసివేయలేని దానిని సహనముతో, ఓర్పుతో భరించగలిగే శక్తి దేవుడు మనకిస్తాడు. ఇప్పుడు క్రీస్తు సహనములో జీవించాడు, మనకి ఆయన ఆదర్శము. ఆయన సిలువ వేదన నుండి కూడా, నొప్పిలో కూడా, ఈ భయంలో కూడా, ఏం జరుగుతుందన్న భయంలో కూడా ఆయన సహనముతో జీవించాడు. మరి బాధలు, కష్టాలు అనేవి, నష్టాలు అనేవి మనల్ని దేవునికి దగ్గరగా చేరుస్తాయి. అందుకే ఆయన ప్రియమైన కుమారుడు అయ్యాడు దేవుడికి. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యెషయా ప్రవక్త చెప్తూ ఉన్నాడు, దేవుడు నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకనంటే సర్వేశ్వరుని యొక్క స్వభావం, మనము విశ్వాస ఏమంటాం దాన్ని ప్రమాణంలో చెప్తాము, తర్వాత మామూలుగా ఉత్తమ మనస్తాపం చెప్తున్నాం. ఏమని చెప్తున్నాం? సర్వేశ్వర స్వామి దేవరవారు మితులేని సకల మేలుల స్వరూపులై ఉండటం వలన. కాబట్టి సకల మేలుల స్వరూపులు, మితులేని సకల మేలుల స్వరూపులు అంటే దేవుడు మంచివాడు, ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మితిలేని సకల మేలుల స్వరూపులు ఆయన. రోమీలకు రాసిన పత్రిక 8:28-30 చెప్తాడు, దేవుని ప్రేమించు వారికి, పౌలు అంటాడు, అంతా మంచే జరుగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయనను, ఆయన ఎన్నుకునే వారికి. ఆయన ప్రేమించు వారిని ఎన్నుకుంటాడు, ఎన్నుకున్న వారిని మలుచుకుంటాడు, మలుచుకున్న వారికి మహిమనిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుడు మనకు మంచే చేస్తాడని యిర్మీయా గ్రంథం 29:11 చెప్తూ ఉన్నాడు ప్రభువు. నాకు మీ గురించి మంచి ప్రణాళికే ఉంది, నీ గురించి మంచి భవిష్యత్తు ఉంది నాకు, నా యొక్క ప్రణాళికలో నీకు మంచే చేస్తానని చెప్పి చెప్తూ ఉన్నాడు ప్రియారా. అంతేకాదు, దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చే దేవుడు.
అది సంవత్సరం కావచ్చు, 100 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాలు కావచ్చు, నేను దాన్ని నమ్మకంతో దృఢంగా చెప్పగలుగుతాను. నా జీవితంలో ఎన్నోసార్లు తన వాగ్దానాలను దేవుడు నెరవేర్చాడు, కొన్నిసార్లు ఆలస్యంగా, కానీ దేవుని సమయంలో ఆ వాగ్దానాలను మనకు నెరవేరుస్తాడు. కాబట్టి ఈరోజు నేను చెప్తూ ఉన్నాను, ఎవరైతే ఈ దివ్యవాణి టీవీని చూస్తూ ఉన్నారో, మీ యొక్క వాగ్దానాలను దేవుడు నెరవేరుస్తాడు, నా జీవితంలో నెరవేర్చాడు. కాబట్టి ఆయన మంచివాడు కాబట్టి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన మనల్ని వదిలిపెట్టాడు కాబట్టి, మనము శ్రమల గురించి, సిలువ గురించి భయపడాల్సిన పని లేదు. నేను నా జీవితంలో నేర్చుకున్న సత్యం ఏమిటంటే, దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను అవమానాల గురించి పట్టించుకోని అవసరం లేదు. వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారో దాని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. వేరే వాళ్ళు ఏ ప్రణాళికలు వేసి నన్ను ఆపు చేయాలనుకుంటున్నారో దాని గురించి కూడా పట్టించుకోవాల్సిన పని లేదు. ఎవరు ఏమనుకున్నా నా దేవుడు నన్ను ముందుకి నడిపిస్తాడు అన్న నమ్మకంతోనే మనం ముందుకు వెళ్ళాలి. శ్రమలు, ఆ తర్వాత మరణము మన ఆనందానికి అవరోధాలు. కానీ ఇవి అవరోధాలే అయినప్పటికీ దానికంటే గొప్ప అవరోధము పాపం అని ఈరోజు మనకు దేవుడు చెప్తూ ఉన్నాడు. పాపము అనేది మనకు తెలుసు, పాపం అనేది శాపము, పాపపు జీతము మరణము. అంటే మరణము కంటే పాపము గొప్పది. ఏ విధంగా? మరణాన్ని తీసుకువచ్చేది పాపము, కానీ పాపము, అదేవిధంగా మరణము పాపము కంటే గొప్పది దేవుని ప్రేమ. లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ డెత్ అండ్ సిన్. పాపము కంటే కూడా, మరణము కంటే కూడా బలమైనది దేవుని యొక్క ప్రేమ. ఈరోజు మనకు అదే ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రేమని సహోదరి సహోదరులారా, అందుకే పునీత యాకోబు మాటలు మనకి చాలా నిజంగా కనపడుతూ ఉన్నాయి, ఆచరణ యోగ్యంగా కనపడుతూ ఉన్నాయి. ఏమంటున్నాడు అంటే, క్రీస్తునందు విశ్వాసం అంటే ఏమిటి? క్రీస్తుని అనుసరణ. ఎలా? క్రియల ద్వారా. నేను దేవుని యందు నమ్ముతున్నానంటే సరిపోదు, నా క్రియలు ఏంటి, నా పనులు ఏంటి? మంచి పనుల ద్వారా క్రీస్తులా మంచి చేసుకుంటూ మనం వెళ్ళాలి. అపొస్తలుల కార్యాలు 10:38 యేసు ప్రభు మంచి చేసుకుంటూ వెళ్ళాలి. హీ వెంట్ అబౌట్ డూయింగ్ గుడ్ అని మనకు రాయబడి ఉంది. ఈ మంచి చేయడంలో మనకు త్యాగాలు కూడా అవసరము, అదే మనకి సిలువ అనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మీరు కుటుంబాలు నడిపిస్తున్నారు, మీరు మంచి చేయాలి, నీ భర్తకు మంచి చేయాలి. ఏం చేయాలి? నువ్వు త్యాగం చేయాలి. నీ బిడ్డలకు మంచి చేయాలి, త్యాగాలు చేయాలి. నీ సహోదరి, నీ సహోదరుడికి మంచి చేయాలి, నీ అన్న, నీ తమ్ముడు, నీ అక్కకి. కాబట్టి కొన్నిసార్లు త్యాగాలు చేయాలి. ఇది మనం ఎప్పుడు వింటూ ఉంటాం కానీ అర్థం కాదు. కాబట్టి మంచి చేయాలి అంటే, మన విశ్వాసం నిరూపించాలంటే మనం దానికోసం త్యాగం చేయాలి. మన బాధ్యతలు కూడా, ఒక బాధ్యతను మనం తీసివేయడం ఎంతోసేపు పట్టదు, కానీ ఆ బాధ్యతలో మనం జీవించడం, ముందుకు వెళ్ళడం అనేది చాలా త్యాగమైన విషయం. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక ఉపాధ్యాయుడిగా నీవే బాధ్యతలో ఉన్నా ఆ బాధ్యతను నెరవేర్చడం అనేది ఒక త్యాగంతో కూడుకున్న పని. మరి ఇలా చేస్తున్నప్పుడు మనకి 3వ పట్టణంలో మనకి క్రీస్తు ప్రభు తిరస్కరించబడడం గురించి మాట్లాడుతున్నాడు, క్రీస్తు శ్రమను అనుభవించడం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇది దేవుని ప్రణాళిక, దేవుని ప్రణాళిక. కొన్నిసార్లు సిలువ అనేది దేవుని ప్రణాళిక. ఎందుకనంటే సిలువ ద్వారా దేవుడు మనల్ని మహిమపరుస్తాడు. సిలువలో మనల మీద మనం నమ్మకం ఉంచుకోకుండా దేవుని మీద నమ్మకం ఉంచుకునే బిడ్డలుగా ఎదుగుతాం, దేవునికి దగ్గర అవుతాం. శక్తిహీనమైనప్పుడు ఆయన శక్తి కోసం ఎదురు చూస్తాం. ఈరోజు నేను చెప్పగలుగుతాను, ఎన్నో రాత్రులు, నిద్రలేని రాత్రులు నేను గడిపాను ఈ దివ్యవాణి టీవీ ఛానల్ ఈ ప్రస్థానంలో. కానీ చివరిగా మనకు కనిపించేది ఆ కష్టము, ఆ త్యాగం అన్నీ కూడా ఫలిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క రాజ్యం దేవుడు మనకిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా, ఈ శ్రమలు అనేవి దేవుని ప్రణాళిక. వీటన్నిటి, ఇవన్నీ అవరోధాలు కనిపించవచ్చు, కానీ దేవుని విశ్వాసం నడిచినట్లయితే సిలువుని ఎత్తుకోవాలి. సిలువ అవరోధం అంటే ఏంటి? మనము కావాలి అనుకునేది కొన్నిసార్లు దేవునికి ఇష్టం ఉండదు. మనం అనుకుంటాం ఇట్లా అయితే బాగుంటుంది, అట్లా అయితే బాగుంటుంది. నేను ఎప్పుడు కూడా పెద్ద పెద్దవాళ్ళ ధనవంతులతోటి పని అవుద్దు అనుకుని ధనవంతులు ఎమ్మట తిరిగాను. అమెరికాలో మిలియనీర్లు ఎమ్మట కనుక్కున్నాను, ఆ కోర్సులు చదివాను. కానీ ఇక్కడ కూడా ఎంతోమంది వెనక తిరిగాము. కానీ దేవుని చిత్తం ఏంటంటే చిన్న చిన్న త్యాగాలతోటి ఈ దివ్యవాణి ఛానల్ని దేవుడు నిర్మించాలనుకున్నాడు. ప్రియులారా, అది మనకిష్టం ఉండదు. ఎందుకని? పెద్ద పెద్దోళ్ళు ఇస్తే తొందరగా అయిపోద్ది పని,
చిన్న చిన్న వాళ్ళ దగ్గర ఎన్నాళ్ళు ఎక్కడ దాకా వెళ్తాం, ఎన్ని ఎన్ని గడపలు దాటుతాం, ఎంతమందిని అడుగుతాం, కొన్నిసార్లు అవమానాలు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించాలి దేవుని యొక్క ఉద్దేశము. నానాటికి కావలసిన భోజనము ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. మనకేం కావాలి ఒక్కసారి ఎంత ఉంటే ఇంక దాని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా గడపచ్చు అనే ఆలోచన. కానీ దేవుని చిత్తం ఏంటి, దేవుని మీద ఆధారపడే బిడ్డలము అప్పుడు. అందుకనే నాకు కూడా అనిపించేది, దివ్యవాణి ఛానల్ 6 కోట్లు అవుతుంది ప్రతి సంవత్సరం, కాబట్టి దేవుడు అంటున్నాడు నా మీద ఆధారపడు, నానాటికి నేను నీకు భోజనం ఇస్తాను. ఎట్లా ఇస్తానో నీకు తెలియదు. అందుకే ఈ సమయంలో మనం విచారించకూడదట, ఎందుకని దేవుడు చూసుకుంటాడు. మనం బాధపడకూడదు, దేవుడు చూసుకుంటాడు. మనలో విచారం ఉండకూడదు, మనలో సంతోషం ఉండాలి, ఎందుకని దేవుడు చూసుకుంటాడు నానాటికి. కాబట్టి దేవుని మీద భారం వేసి ముందుకెళ్ళాలి. ఇదివరకు నిద్రలు పట్టేది కాదు, ఇప్పుడు అలవాటు చేసుకున్నాం. దేవుని మీద ఆధారపడే బిడ్డలుగా జీవించినప్పుడు ఆ యొక్క ఫ్రీడమ్ అనేది, ఆ స్వేచ్ఛ అనేది ఇంకొకటిగా ఉంటుంది. ప్రియులారా, మరి గెత్సేమని తోటలో ప్రభు కూడా అడిగాడు, ఇది నాకు ఇష్టమైంది కాదన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు, నీవు ఇదే పేతురు కూడా చెప్తున్నాడు ఈరోజు. ఏమని ఆయన అవమానం పొంది 3 రాత్రులు అంటే 3 రోజు ఎక్కడుండాలి, భూగర్భంలో ఉండాలి. అంటే దేవుని యొక్క చిత్తం ఏంటంటే అంతా కూడా సమర్పించాలి, అంతే సమాప్తమైంది, చేతగానితనం అన్నీ కూడా దేవుని అన్నీ అయిన తర్వాత, అంతా అయిపోయింది అనుకున్న తర్వాత దేవుడు తన శక్తితోటి తన మహిమతోటి మనకి 3వ రోజున ఏమవుతున్నాడు, పునరుత్థానం అవుతాడు. ఇది ఆయన ప్రణాళిక. జయము విజయమే, కానీ మార్గం వేరు, దేవుని మార్గం వేరు, సైతాను మార్గం వేరు. మీ జీవితాల్లో కూడా కష్టము ద్వారా దేవుడు మిమ్మల్ని విజయానికి నడిపిస్తూ ఉంటాడు, ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనం కూడా కష్టమైన మార్గంలో పయనించడానికి ప్రయత్నించాలి. వాటికంటూ గౌదెం ఎక్స్ప్రెస్ అనే దాంట్లో 43వ దాంట్లో చెప్తూ ఉంది, విశ్వాసానికి క్రియలకు అంతరాయం ఉండకూడదు, అంతరం ఉండకూడదు. మనం చేసే పనులకి మన విశ్వాసానికి అంతరం ఉండకూడదు. ఎందుకంటే మూడు కారణాలు మనకి క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ శ్రీసభ సత్యోపదేశం చెప్తూ ఉంది. ఒకటి ఏంటంటే, క్రియలలో విశ్వాసము చూపించకపోతే దానిలో పసలేదు. విశ్వాసం అంటే నీ నమ్మకంలో పసుందంటే నీ పనులను బట్టి, ఓ ఫాదర్ ఇన్ని చెప్తాడు కానీ ఏం పని చేయడు, పసలేదు. మా అమ్మ ఇన్ని చెప్పింది కానీ ఏం పని లేదు, మేం చేయదు, ఏం తీసుకురాదు, ఏం చేయదు అంటే మా నాన్న ఊరికి మాటలు చెప్తాడు. కాబట్టి నీ విశ్వాసంలో పస ఉండాలి. కాబట్టి ఈరోజు పస ఉన్న క్రైస్తవులా లేని క్రైస్తవులా అని మనం గమనించాలి. మనం చెప్పే మాటలు, మనం నమ్మే మాటలు విశ్వాసం ప్రకారం మనం జీవిస్తూ ఉన్నామా? రెండవది మనం చూసినట్లయితే, అంటే విశ్వాసము అనేది మన జీవితాలను మార్చాలి, అప్పుడే పసవున్న విశ్వాసం. రెండవది ఏంటంటే, విలువలు కలిగిన అంటే మంచి నైతిక విలువలు కలిగిన స్త్రీ సభను, అంటే మన జీవితం ద్వారా స్త్రీ సభ నిర్మితం అవుతుంది, మంచి పనుల ద్వారా స్త్రీ సభ ఎదుగుతుంది. అట్లాగనే మీరు మీ కుటుంబంలో చేసే మంచి పనుల ద్వారా మీ కుటుంబాన్ని మీరు నిర్మాణం చేస్తారు. కాబట్టి మంచి పనుల ద్వారా నిర్మాణం అవుతుంది ప్రియులారా. ఇక మూడవది, మంచి పనులు ఇతరులకు ఇతర సభ్యులకి సహాయం చేస్తూ ఉంది. అంటే మీ మంచి పనుల ద్వారా మీరు ఒకళ్ళు కష్టపడితే ఆ కష్టాన్ని ఆ కుటుంబం అంతా ఆనందిస్తూ ఉంది. ఇక మూడవ విషయం ఏమిటంటే, మంచి పనులు విశ్వాసులు విశ్వాసపాత్రంగా వారి ఇహలోక బాధ్యతలను నెరవేర్చడం ద్వారా దేవుని రాజ్యాన్ని తీసుకొస్తారు. దేవుని రాజ్యం అంటే ఏంటి, న్యాయము ప్రేమ శాంతి ఇవి వస్తాయి. కాబట్టి మీ మంచి పనుల ద్వారా దేవుని రాజ్యం ఎలా వస్తుంది, 10 మందికి మంచి జరుగుతూ ఉంది. ఈ మంచి పనులను మనం ఎలా చేయాలి అని అంటే, న్యాయబద్ధంగా నెరవేర్చాలి, మోసం చేయకుండా. మెకానిక్ ఉన్నాడనుకోండి, 1 రూపాయి తీసుకోవాల్సిన 2 రూపాయలు తీసుకోకూడదు. కొట్టోడు ఉన్నాడనుకోండి, ఆ పావలా బెనిఫిట్ తీసుకోవాల్సిన చోట 1 రూపాయి చేసి జనాలను మోసం చేయకూడదు. ఈరోజు మోసమే మోసం, మనందరం కూడా రూపాయి కోసం కక్కుర్తిపడే మనుషులం అయిపోయాం, ప్రతిదానికి కమిషన్లు తీసుకునే మనుషులం అయిపోయాం. కాబట్టి ఈరోజు న్యాయబద్ధంగా నెరవేర్చడం, మోసం చేయని జీవితం నువ్వు జీవించుతావా? సిలువ అనేది అంతే, ఓర్పు సహనంతో జీవించగలుగుతావా? రెండవది అంటే, ఈరోజు ఓర్పు సహనం అనేది లేదు, భార్య మీద లేదు, భర్త మీద లేదు, పిల్లల మీద లేదు, ఓర్పు సహనం అసలు లేదు.
తల్లిదండ్రుల మీద ఎవరు పడితే అంత మాట పడితే అంత మాట అంటాం, ఓర్పు లేదు, సహనం లేదు. ఎందుకంటే కోపం మనలో ఉన్నది, ప్రధాని కోపం అంటే త్యాగం లేదు. ద్వేషం మనలో ఉన్నది, పగ మనలో ఉన్నది. తర్వాత మనం ఏం చేస్తాం, సమస్యలు వచ్చినప్పుడు, సెలవులు వచ్చినప్పుడు ఆందోళన చెందుతాం, అంతేకాకుండా విచారాన్ని వ్యక్తం చేస్తాం. కాబట్టి ఈరోజు నేను మీకు చెప్తున్నాను దేవుని పేరిట, నీ జీవితంలో విచారం ఉన్నదా, నీ పరిస్థితులు బాగలేదని ఆందోళన ఉన్నదా, ప్రభు చెప్తున్నాడు ఆ సిలువను దేవునికి సమర్పించు, సంతోషంగా ఉండు. ఎందుకంటే దేవుడు మంచివాడు, మంచే చేస్తాడు. దేవుని ప్రేమించే వారికి అంతా మంచే జరుగును కాబట్టి. రిజాయిస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ అంటాడు పౌలు. మీరు సంతోషించండి, ఆనందించండి, మళ్ళీ చెప్తున్నాను నేను, మీరు సంతోషించండి అంటాడు. ఇక మూడవది ప్రేమతో చేయాలి. మొదటిది న్యాయబద్ధంగా చేయాలి, రెండవది ఓర్పు సహనంతో చేయాలి, మూడవది మంచి పనులు ప్రేమతో చేయాలి. ఎందుకండి, ఇతరులు మంచి మనం ఎంచాలి. ఏది చేసినా మనం ఇతరులు మంచి ఎంచాలి. సేవాభావం అనేది మనలో ఉండాలి. కాబట్టి ప్రేమైన సోద దేవునికి ఇష్టమైనది, దేవుణ్ణి మెప్పించడం చూడండి. ఈ లోకంలో నాకైతే ఇప్పుడు ఒకటి అర్థమైంది, ఎంతమందిని మెప్పించినా ఎవరు నీ దగ్గరికి రారు, నిన్ను ఎవరు కూడా నిన్ను కాయరు. ఎవరు కాస్తారు? దేవుడు మాత్రమే. అందుకే అంటాడు నీ దినచర్యలే దీపారాధన అని పునీత జాన్ పాల్ సెకండ్ గారు అంటూ ఉంటాడు. కాబట్టి మీ బాధ్యతలను చేసినప్పుడమ్మా, నువ్వు ఒక గృహిణిగా, ఒక తల్లిగా, లేదు ఒక ఉద్యోగం, ఒక కెమెరామెన్ అవ్వచ్చు, ఒక స్వీపర్ అవ్వచ్చు, లేకపోతే ఒక భోజనం వడ్డి, ఏది చేసినా అది దేవుడు మెచ్చుకుంటాడని చేయండి. నిన్ను ఈ చూడని జనం, చూసే జనం కాసేపు చూస్తారు, వాళ్ళ ఉద్దేశంతో చూస్తారు, వాళ్ళ దృష్టితో చూస్తారు, కానీ దేవుడు స్వచ్ఛమైన మనసుతో చూస్తాడు, దేవుడు మెచ్చుకుంటాడని చేయండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మెచ్చుకుంటాడని చేసినప్పుడు చిన్న సిలువలు, సోమరితనం అనేది పోతుంది, మోసం అనేది ఉండదు, షార్ట్ కట్స్, పరీక్ష కాపీ కొట్టి పాస్ అవ్వచ్చు, కష్టపడి పాస్ అవ్వచ్చు. కాబట్టి ఏం ఎలా నువ్వు చేయాలనుకున్నావు, అసహనం అట్లాగైనా స్వార్థం, ఇవన్నీ కూడా మనం చేయకుండా ఉండగలుగుతాం. ఎందుకంటే ఈ చిన్న చిన్న పనులు, చిన్న చిన్న సిలువలు మనం స్వీకరించకపోతే రక్షణని మనం తిరస్కరించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈరోజు ప్రభు మనకు నేర్పిన పాఠము, సిలువ అనేది అవరోధం కానీ అది రక్షణ సాధనం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున పరలోకమును భూలోకమును సృష్టించు. సెలవు మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను, పాతాళం దిగి మూడో నాడు చనిపోయిన మరణం నుండి లేచాను, పరలోకంకి ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని యొక్క అక్కడ ప్రకటన కూర్చొనిమినారు, అక్కడ నుండి జీవించే వారికి నువ్వు చనిపోయిన వారులకు నువ్వు తీర్పు చేయటకు వచ్చాను, పవిత్రాత్మను సృష్టించినాను, పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును సృష్టించినాను, పాపముల మన్నింపును విశ్వసించినాను, శరీర యొక్క ఉత్థానమును విశ్వసించినాను, నిత్య జీవమును విశ్వసించినాను. పరిశుద్ధమైన తండ్రి, ఈరోజు ప్రత్యేకించి మా పావన జనకులు, పోప్ ఫ్రాన్సిస్ గారిని, మా పీఠాధిపతులు, అదేవిధంగా గురువులను, ముఖ్యంగా మఠవాసులను, ముఖ్యంగా ప్రభు వీరి మార్గదర్శక జీవితం ఈరోజు ప్రభు త్యాగాలు చేసైనా కానీ, సిలువ భరించైనా కానీ, నిన్ను నీ యందు విశ్వాసాన్ని మేము ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని మలుచుకోమని ఓ ప్రభు మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభు అయిన తండ్రి, ఈరోజు ప్రత్యేకంగా ప్రతి కుటుంబాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నామయ్యా. వాళ్ళ బాధ్యతలను, ఇహలోక బాధ్యతలను నెరవేర్చడం ద్వారా సిలువను మోస్తున్నారని నీవు సెలవిస్తూ ఉన్నావు. ఈరోజు దివ్యవాణి టీవీ ద్వారా ఎంతోమంది నీ వాక్యాన్ని వింటూ ఉండగా, ఈ దివ్య బలి పూజను చూస్తూ ఉండగా ప్రభువ, వారి జీవితాల్లో ప్రభు వారి బాధ్యతలను తండ్రి త్యాగంతో, శ్రమతో, కష్టమైన, నష్టమైన, బాధైన ముందుకు వెళ్ళే భాగ్యాన్ని దయచేయండి. ప్రేమతో ప్రభువ తండ్రి, మరణం కన్నా పాపం కన్నా మిన్న ప్రేమని నువ్వు చాటావు. మరి ఆ బాటలోనే మేము కూడా సిలువ ప్రభువ అవరోధమైనప్పటికీ కూడా తండ్రి అది రక్షణ సాధనంగా మేము ఎంచుకొని మా జీవితాలను కొనసాగించే శక్తిని దయచేయి. ప్రభు ఎవరైతే ప్రభు సిలువను మోయలేకుండా ప్రభు కాడి తీసేయాలనుకుంటున్నారో ఆ బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాం ఈ సమయంలో. ప్రభు వారిని ఎత్తి పట్టుకుండా ఆయన, వారికి శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వండి. ప్రభు నిన్ను చూచినాయన ముందుకు వెళ్లే భాగ్యాన్ని దయచేయమని, నీ సిలువలో నీ రక్తము చిందుతూ నువ్వు కనపడే తీరును బట్టి ప్రభు ఆ బిడ్డలు ముందుకు వెళ్లే భాగ్యాన్ని దయచేయమని, ఇదిగో
ప్రభువ మాలో చాలామంది శోధన గురవుతున్నాం పేతురులాగా. ఈ సిలువ వద్దని చెప్తున్నాం ప్రభువ, కానీ సిలువ ద్వారానే మహిమ మీకు వస్తుందని చెప్తున్నారు. పునరుత్థానం అనే దాన్ని మీకు ఇస్తాను, ఈ లోకంలో జీవితాన్ని పరలోకంలో జీవితాన్ని ఇస్తానని చెప్పి ఆ వాగ్దానం మేము పొందే భాగ్యాన్ని దయచేయమని ప్రభువ ఆమేన్ చేయి. ప్రార్థన ఆలకించండి. ప్రభువ మా దాతలను దీవించండి నాయన, ప్రత్యేకించి వారు చేసే మంచి పని నాయన, ఇది కూడా ఒక మంచి క్రియ, విశ్వాసము అనేది కాకుండా చూపెడుతున్నారు నాయన. మరి ఇంకా ఎంతోమంది ఇవ్వాల్సిన వాళ్ళు వారు కూడా తండ్రి, మరి 2 చేపలు 5 రొట్టెలు 200 500 లేదా 100 రూపాయలు వారికి తోచింది ఇచ్చే బిడ్డలుగా దీవించి నాయన, మంచి పనుల ద్వారా, అంటే ఈ మంచి పని ద్వారా మీ స్వార్థ వ్యాప్తి, మీ విశ్వాస వికాసము, ఇంకా కుటుంబ నిర్మాణాలు ప్రభువా, ఇంకా అనేక విధంగా అనేక ఆత్మలు రక్షించబడే విధంగా వారు ముందుకు వచ్చేలాగిన వారందరిని దీవించమని మరి ఈరోజు ప్రార్థిస్తూ ఉన్న ప్రతి బిడ్డ కోసం, ముఖ్యంగా తండ్రి బాలరెడ్డి గారు ప్రభువా ఇంకా హాస్పిటల్లో ఉన్నారు, వారు కోలుకునే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మౌనంగా మన మనవుల్ని ప్రభువుకు విన్నవించుకుందాం. ఈ మనవులన్నింటినీ మన ఆదరణ యేసుక్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుకప్రియ యేసయ్యా, ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుకప్రియ యేసయ్యా, ఆద్యంతరహితుడ నీ ప్రేమలు శోభిల్ల చేయుమా నీ సేవలు, ఆద్యంతరహితుడా నీ ప్రేమలు శోభిల్ల చేయుమా నీ సేవలు, వర్ధిల్ల చేయుమా నీ చిత్తములో, ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా, ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శీసవ ప్రయోజనం కొరకును నీ కమల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, కృప చూపి మా ప్రార్థనలను ఆలకించుము, ఈ నీ దాసులార్పణలను నీ కనికర హృదయముతో స్వీకరించుము, నీ మహిమ కొరకు ప్రతి ఒక్కరూ అర్పించి బలి అందరికీ రక్షణము తోడ్పడునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పియున్నాము, మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము, కృతజ్ఞత తెలుపుట యుక్తము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనాలు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీవు లోకాన్ని ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించితివి. పాపము మినహా అన్ని విషయాలలోనూ అతడు మావలే జీవించినట్లు చిత్తగించితివి. ఆ విధముగా నీ కుమారుని యందు నీవు ప్రేమించిన దానిని మాయందును ప్రేమింపతలంచితివి. మా విధేయత వలన పాపము కట్టుకొని మేము పోగొట్టుకుని అనుగ్రహాలను నీ కుమారుని విధేయత ద్వారా
మరలా పొందగలుగుచున్నాము. కావున ప్రభువ, మేము మీకు వందనములు అర్పించుచు దూతల సమీతముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒకటై నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞతా వందనాలు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనాలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరణించే వరకు వేచి ఉండము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవాన్ని వసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నుంచి మీకు పరిచర్య చేయటం మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తాలందు పాలి వారముగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందర వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాం. మా పావన జనకులు, జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్, మా పీఠాధిపతులు తుమ్మాబాల గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్థాన ముగ్ధ మరణమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికర ముందు చనిపోయిన వారందరినీ స్మరించము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్య మరియమాతతోను, పునీత జోజిప్ గారితోను, పునీత అపోస్తలతో, ఆదురుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్యచేములో భాగమును దయచేయడం. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగా. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశాన్ని అనుసరించి ప్రార్థింప సహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజించబడినగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునగాక, నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహించి, మా యొద్ద అప్పబడిన వారు మేము మన్నించి, మా అప్పులను మేము మన్నించి, మమ్మ శోధన ఎందు ప్రవేశపెట్టుకీడులో ప్రభువాన్ని కీలని మమ్మల్ని రక్షించుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము.
మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నానని మీ అపొస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను పాటించక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షించుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించు పరిపాలించిన వారా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించు ప్రభు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలబడిన వారు ధన్యులు. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం, యేసు దేహమే ఆ భోజనం, క్రీస్తు రక్తమే ఆ దివ్య పాన, యేసు దేహమే ఆ భోజనం, క్రీస్తు రక్తమే ఆ దివ్య పాన. రారండి లోకును నిత్య జీవం పొందుడి, రారండి జీవం పొందుడి. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము మా ఆలోచనలను ఆచరణలను ప్రభావితము చేయునుగాక. నీ పవిత్రాత్మ మాకు మార్గచూపరి అయి మమ్ము నీ పుణ్య మార్గమందు నడిపించునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. యేసయ్యా మా ఇంటికి రావా, యేసయ్యా